गोविंदाय नमः, श्रेय नमः, श्रीधराय नमः, श्रीमते रामानुजाय नमः, प्रिय भागवत बंधुलंदरिकी दासुरालु सत्यभामादेवी रामानुज दासी अनेक दासोहमुलु तेलियजेसुकुंटू तिरुप्पावै अडिमलैक्कन्न अने नालुगो पाशुरानी तेट तेलुगुलो अर्थमनुसंधानं चेसुकुंदां। श्री विल्लिपुत्तूरुलो गोदादेवी धनुर्मासं व्रतम चेयदलचि चक्कगा तन स्नेहितुरालतो कूडी स्नानं चेयालि कनुक वर्षमु कुरिपिंचमनि మేఘుడిని లేదా వరుణదేవుడిని ప్రార్థిస్తుంది లేదా మేఘాలను కోరుతుంది। ఏమను కోరుతుంది? సముద్రము వలే గంభీరమైన వాడా, సముద్రము నీలం రంగుల్లో ఎంతో విశాలంగా ఎంతో అగాధంగా ఉంటుంది, గంభీరంగా ఉంటుంది। ఎన్నో అలల్ని ఆటుపోటుల్ని కూడా తట్టుకొని అలాగే ధీర గంభీరంగా ఉంటుంది। మేఘము కూడా నీడిని తనలో నింపుకొని సముద్రంలాగే అలాగే గంభీరంగా ఉంటుందట ఆకాశంలో। వర్షమునకు నిర్వాహకుడవైనవాడా, అంటే వర్షమంతా కూడా నీలో ఇముడుచుకున్నవాడా, వర్షం కురవాలంటే మేఘమే కదా ఆధారము, ఆ మేఘాన్ని గోదాదేవి కోరుతుంది। కొంచెమైనా సరే వంచన చూపక, అంటే ఏదో కాస్త కురుద్దాములే అనుకోకుండా, నిర్లక్ష్యం వహించకుండా, నిర్మలమైన హృదయంతో, మాయందు ప్రేమతో, సత్వగుణంతో నీవు సముద్రమునందరి నీళ్ళని కడుపు నిండా త్రాగి గర్జించి ఆకాశమంతా నిండి, అంటే మేఘము సముద్రంలో నీరంతా కూడా పీల్చుకోవాలట, అంటే సూర్యకిరణాల ద్వారా ఆవిరి రూపములో సముద్రం నీరంతా కూడా ఆకాశానికి ఎగిసి మేఘం ఏర్పడుతుంది। తర్వాత మెరుపులు వస్తాయి, ఆ తర్వాత ఉరుములు ఉరుగుతాయి, అంటే గర్జించడం అంటే అది। బాగా సూర్యకిరణాల ద్వారా నీటిని పీల్చుకో, పెద్ద పెద్ద మేఘాలు ఏర్పడాలి, ఆ మేఘాలు ఆకాశమంతా అదట్టంగా వ్యాపించి బాగా చీకటైపోవాలి లోకమంతా। ఆ తర్వాత పెద్ద పెద్ద మెరుపులు రావాలి, ఆ తర్వాత నువ్వు గర్జించి అంటే ఉరుములతో ఆ భగవంతుడైన శ్రీమన్నారాయణుని దివ్య శరీరము వలే నల్లని కాంతితో ఒప్పారి ఎలా ఉండాలట? ఆకాశమంతా వ్యాపించిన మేఘాలట శ్రీమన్నారాయణుడి నల్లని శరీర దివ్య కాంతి ఎలా ఉంటుందో ఆ కాంతితో ఉండాలట। ఎంత ఆశ్చర్యం అండి! మనమేం చేస్తాం ఒకసారి ఆలోచించండి। భగవంతుడు నీలమేఘ శ్యాముడు అంటావు, అంటే పరమాత్మ ఎలా ఉంటాడు అంటే ఆయన మేఘాల నీలం రంగులో ఉంటాడు అని పరమాత్మను మేఘాలతో పోలుస్తాం, కానీ గోదాదేవి దీనికి అంగీకరించట్లేదండి। మేఘమే కాస్త పరమాత్మ రంగు తీసుకుందట, ఆ స్వామి నీలాగుండేదేంటి, నీవే స్వామిలా ఉంటావు। చక్కగా సూర్యకిరణాలు సముద్రంలో నీళ్ళన్నీ వీల్చుకొని పెద్ద పెద్ద మేఘాలు ఏర్పడాలి, ఆ మేఘాలు నీటిలో బాగా నింపుకొని ఆకాశం అంతా వ్యాపించాలి, దట్టంగా చీకట్లు కమ్మాలి, అప్పుడు మేఘాలు ఏ రంగులో ఉంటాయట, పరమాత్ముడి నల్లని దివ్య కాంతి ఏదైతే ఉందో ఆ రంగులో నువ్వు కూడా ఒప్పారు ఓ మేఘమా అంటుంది గోదాదేవి। పరమాత్మ ముందు ఆయన సృష్టించిన మేఘాల తర్వాత మనమేం చేస్తాము? మేఘంతో స్వామిని పోల్చేస్తాం, లేదా తామర పువ్వుల రేకులతో స్వామిని పోల్చేస్తాము। కానీ అండి, స్వామి కళ్ళలాగా తామర పువ్వుల రేకులు ఏర్పడ్డాయి, స్వామి శరీర ఛాయలాగా ఆ మేఘం రంగు పులుముకుంది। స్వామిని చూసి, స్వామి అందచందాలను చూస్తే ఈ సృష్టి ప్రకృతి అంతా కూడా తయారైంది। మీతోటి స్వామిని పోల్చడం ఏమిటి? స్వామిలాగే కాస్త మీరున్నారు, ఇది గోదాదేవి హృదయం। స్వామిని ఇంకెవరితో పోల్చడం కాదు, ఆ ఇంకెవరో కాస్త స్వామిలా ఉన్నారు అంతే। సరే, మేఘాలు దట్టంగా అలుంకొని స్వామి శరీర కాంతిలా నల్లగా అయిపోవాలట ఆకాశమంతా, ఆ తర్వాత మెరుపు రావాలి కదండి, ఆ మెరుపు ఎలా మెరవాలట, బలిష్టమైన భుజములు గల పద్మనాభుని శరీరంలో నల్లని కాంతితో నువ్వు ఒప్పారుతూ అలాంటి బలిష్టమైన భుజములు గల పద్మనాభుని చేతిలో సుదర్శనంలాగా నీవు మెరువు। ఆ మేఘాల్లో మెరుపు పద్మనాభుడి బలిష్టమైన చేతులలో ఉండే సుదర్శన చక్రం ఎలా మెరుస్తుందో అలా మెరవాలట। కాస్త స్వామి చేతిలో సుదర్శన చక్రాన్ని చూసి నీవు నేర్చుకొని కాస్త అలా మెరవడానికి ప్రయత్నించు। తర్వాత గర్జించాలి కదా, ఉరుములు రావాలి కదా ఆకాశం నుండి, ఎలా రావాలట? స్వామి చేతిలో పాంచజన్యము అనే శంఖం ఉంటుంది చూసావు, ఆ శంఖములా గర్జించు, గర్జించి చలింపక నిలువు, మేఘము అటు ఇటు చల్లా చెదరైపోవడం కుదరదు, ఉండలాగే కుంభవృష్టి కురవాలి, చలించకుండా స్వామి అపరంధాముడు ఎలా ఉంటాడో అలాగే నిలబడు, నిలబడి వర్షించు, ఎలా వర్షించాలి, ఆ స్వామి చేతుల్లోని శార్ణము అనే ధనువు నుండి విడవబడు బాణముల శరపరంపర వలే
వర్షించు. స్వామి సార్నము అనే ధర్ముని రామావతారంలో వాడాడండి. ఆ స్వామి రాక్షసుని పైన బాణ ప్రయోగాలు చేస్తూ ఉంటే ఆయన ఎప్పుడు బాణాలు తీశాడు, ఎప్పుడు సంధించాడు, ఎప్పుడు వీటినారు లాగాడు, ఎప్పుడు ఎక్కుబెట్టాడు, ఎప్పుడు వదిలాడు, అసలుకి ఏమీ కనపడతాడు. అసలుకి ఏవో మెరుపులు అలా 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 వస్తూ పోతున్నట్లుగానే కనిపించేదన్నమాట. కళ్ళు నిలుముకున్నా కూడా ఏమీ కనిపించేవు కదట. అలాగ స్వామి ఘడియలోనే లక్షలాది మంది రాక్షసులను చంపవతలు పడేసేవాడు. ఆ శర పరంపర ఎంత వేగంగా పోతూ ఉంటుందో అంత వేగంగా వర్షించు. నీవు కుంభవృష్టి కురిపిస్తావే, ఆ వర్షం ద్వారా ప్రజలంతా జీవించాలి, సస్యశ్యామలంగా పాడి పంటలతో జీవించాలి. అలాగే ధనుర్మాస వ్రతము చేయాలనుకున్న మేము స్నానం చేసి సంతోషించాలి. అలా కురిపించు నీవు వర్షము. ఆకాశంలో నుండి వర్షము కుంభవృష్టిలా ఎలా పడాలంటే ఈ లోకమంతా సస్యశ్యామలంగా ఉండాలి, సస్యములు పంటలు పండాలి, పాడి పంటలు అభివృద్ధి చెందాలి. అలాగే ధనుర్మాసానికి మేము చక్కగా నిండిన జలాశయాలలో స్నానం చేసి సంతోషించాలి, అలా కురవాలి వర్షము అంటుంది గోదాదేవి. సరే ఇంతవరకు బాగానే ఉంది, ఇప్పుడు అసలు విషయం చెప్పుకుందాం. ఏమండి, ఆకాశం వైపుకు చూసి ఒక మేఘాన్ని లేదా వరుణదేవుణ్ణి కాస్త వర్షం కురిపించు, ఈ చెరువులు తటాకాలు నిండితే మేము స్నానం చేయడం అనడానికి ఇంత కవిత్వం అవసరమా చెప్పండి. ఒక మేఘాన్ని నపంగా చేసుకొని గోదాదేవి స్వామిని వర్ణిస్తుంది. అలా కూర్చుంది, తలెత్తి ఆకాశం వైపుకు చూసింది, మేఘాన్ని ఒక నిమిత్తంగా చూసుకొని స్వామిని వర్ణించుకుంది, స్వామిని పాడుకుంది, స్వామిని గానం చేసి పులకించిపోయింది. ఆకాశం వైపు చూసినా సరే స్వామి చక్కని శరీరకాంతి, స్వామి బలిష్టమైన చతుర్భుజాలు, స్వామి చేతిలో ఆయుధాలు, ఆయుధాల వేగము, ఆయుధాల తీక్షణమైన శక్తి, భక్త రక్షణా తత్పరుడై ఇవన్నీ ధరించి నిలబడి ఉన్న స్వామి యొక్క సౌందర్యము, ఇవన్నీ కూడా గానం చేస్తుందండి. ఇదే వ్రతము, గోదాదేవి చేసిన వ్రతము ఇదే. పరమాత్మ నల్లని నీలమణి వంటి దేహ కాంతి కలిగాడట. పరమాత్మను చూసి మేఘం ఆ రంగు తీసుకుందట. అంటే ఆ రంగు సంతరించుకున్న మేఘము వర్షిస్తుంది. తనలో కాస్తైనా సరే నీటిని దాచుకోక కుంభవృష్టి నీరు తనలో అయిపోయేంత వరకు, ఆ మేఘం కరిగిపోయేంత వరకు వర్షిస్తుంది. స్వామి కూడా అంతటి దయాళువే. మన పైన అపార కృపా కటాక్షం ఎప్పుడూ స్వామి వర్షిస్తూనే ఉంటాడు. ఇది మనం అర్థం చేసుకోవాలి. స్వామికి బలిష్టమైన భుజములు ఉన్నాయట. ఆ భుజాలతో స్వామి శంఖ చక్రాది ఆయుధాలను ధరించి ఉన్నాడట. ఎందుకండి ఆయుధాలు స్వామికి అవసరమా, ఏం చేసుకుంటాడు ఆయన? స్వామి ఆయుధాలు ధరించి నిలబడింది మన కోసమే, మనల్ని రక్షించడం కోసమే. స్వామికి బలిష్టమైన భుజాలు ఉన్నాయి, ఎందుకోసము? ఆ భుజబలము మనల్ని రక్షించడం కోసమే. స్వామి ద్వాపర యుగంలో 6 సంవత్సరాలు చిన్న పిల్లాడిగా ఉన్నప్పుడు ఎడమ చేతి చిటికన వేలి గోటి పైన గోవర్ధన పర్వతం 2 రోజుల పాటు ఎడతెరిపి లేకుండా ఇంద్రుడు వడగండ్ల వాన కురిపిస్తూ ఉంటే నిలబెట్టాడు. ఎందుకు? తన కోసమా? మన ఇంట్లో వెంకటేశ్వర స్వామి ఫోటో ఉంటుందండి, అందరింట్లోనూ ఉంటుంది కదా. ఎప్పుడైనా ప్రేమగా ఆ ఫోటో చేతిలోకి తీసుకొని స్వామిని గమనించండి. శంఖ చక్రాలు ధరించి స్వామి ఎందుకు నిలబడ్డాడు? మన కోసమే. అసలు శంఖ చక్రాలు ఎందుకు ధరించాడు? మన కోసమే, మనల్ని కాపాడటానికే. స్వామికి బలిష్టమైన భుజాలు పరాక్రమము ఉందట. ఎందుకుంది? ఎందుకు అవసరం అది? మనల్ని రక్షించడం కోసమే. స్వామి ఒక చెయ్యి కిందకు పెట్టి తన శ్రీచరణాలను చూపిస్తూ ఉంటాడు. ఆశ్రయించరా నాయన అని ఆశ్రయిస్తే ఎవరికి ఉపయోగము? స్వామికి ఉపయోగమా? మనకు ఉపయోగము. ఈ బద్ధజీవులు సంసారం నుండి తరించడానికి అది ఒక్కటే ఉపాయము, రెండో ఉపాయము లేనే లేదు. స్వామి అవతారాలన్నీ ఎందుకు? స్వామి లీలలన్నీ ఎందుకు? ఆనాడు గజేంద్రుడి కోసము, ప్రహ్లాదుడి కోసము, అలాగే ద్రౌపది కోసము పరుగులు పెట్టింది ఎందుకు? స్వామికేం ప్రయోజనం అండి? మన కోసము. ఆ పరమాత్మ ఉన్నదే మన కోసము, ఆ పరమాత్మ అవతారాలు మన కోసము. ఆ స్వామికి వాస్తవానికి ఏమీ అక్కరలేదు. ఏమి ఎక్కరలేదంటే స్వామికి మనం కావాలి, మన ప్రేమ కావాలి. గుర్తుంచుకోవాలండి, ప్రతి వీడియోలోనూ చెప్తూనే ఉన్నాను, తిరుపాయ ప్రతి భాషలోనూ ఇదే వస్తుంది. స్వామిని మనం ప్రేమించాలి, స్వామికి మనం దగ్గర అవ్వాలి, స్వామిని పొందాలి అనే ఆరాటం మనలో అధికం అవ్వాలి. గోదాదేవిలో ఆరాటం తీవ్రంగా ఉంది. ఆకాశం వైపు చూసింది, ఆ మేఘాలని ఆకాశం చూస్తే కూడా స్వామి గుర్తొచ్చి స్వామినే వర్ణిస్తుంది. ఎవరిని చూసినా, ఎటు చూసినా, ఎవరిని పలకరించినా, ఎవరొచ్చి ముందు నిలబడ్డా కూడా ఆమెకు అన్ని స్వామే, స్వామి మయము, నారాయణ మయమైపోయాయన్నమాట. అంతా కూడా ఎటు చూసినా కృష్ణుడే కనపడుతున్నాడు ఆమెకి. అలాగ పరమాత్మ పట్ల తీవ్రమైన ఆరాటం ఉండాలండి. వెంకటేశ్వర స్వామి వారి ఫోటో మన ఇంట్లో ఉందంటే మనం ఆ స్వామిని ప్రేమించడం అలవాటు చేసుకోవాలి. స్వామి
మన బాధలు చూడలేక వైకుంఠంలో నేను ప్రశాంతంగా ఎలా పడుకుంటానరా వీళ్ళందరూ ఇక్కడ ఈ సంసారంలో బద్ధజీవులు బాధపడుతుంటే అని వైకుంఠానికి విరక్తి చెంది భూమి మీదకు వచ్చి అలా నిలబడిపోయాడట. శంఖ చక్రాలు ధరించి ఎందుకు ధరించాడు అంటే భక్తజన సంరక్షణ తత్పరుడై ధరించాడట ఆయుధాలు ధరించి అలా నిలబడి ఉన్నాడట వెంకటాచలం పైన. అలాంటి స్వామికి మనం ఏమిస్తామండి? స్వామి గోవింద అని ప్రేమిస్తాం. వెంకటేశ్వర స్వామి వారి ఫోటో చూసినప్పుడు మనకు గుర్తు రావాలి, నారాయణ ఈ కలికాలంలో మమ్మల్ని ఉద్ధరించడానికి వచ్చావా నీ వైకుంఠం నుండి? స్వామి నీకు మేము ఏమి ఇవ్వగలము? ప్రేమగా ఒక నమస్కారం చేసుకొని ప్రేమగా గోవింద అనడం తప్ప. ఈ ఆరాటము, ఈ ప్రేమ, ఈ ఆర్ద్రత స్వామి పట్ల మనకు ఉండాలి. అది నిజమైన భక్తి. అంతేగాని గబగబా ఫోటో నిండా పసుపు బొట్లు, కుంకుమ బొట్లు, గంధం బొట్లు మొత్తం పెట్టేసి ఆ స్వామిని కనపడకుండా ఆ రకంగా కుంకుమతోటి బొట్లతోటి నింపేసి ఆ ఫోటోని బియ్యంలో పెట్టాలా, నవధాన్యాల్లో పెట్టాలా, ఏ మూల పెట్టాలి? ఆయన ముందు పిండి దీపం పెడితే కలిసి వస్తుందా, వెండి దీపం పెడితే కలిసి వస్తుందా? 7 శనివారాలు వ్రతం చేస్తే బాగుంటుందంట, 7 శనివారాలు కరెక్ట్గా చేయాల్సిందేనా, మధ్యలో ఒకరోజు ఆపితే దోషమా? ఈ లెక్కలు వేసుకోవడం కాదండి మనకు కావాల్సింది. అసలు ఇది భక్తే కాదండి. నాకు ఎవరున్నా లేకపోయినా నా కోసం స్వామి వైకుంఠాన్ని విడిచిపెట్టి వచ్చి భూమి మీద నిలబడ్డాడు, స్వామి నా కోసమే ఉన్నాడు, లేదంటే అసలు ఆయనకి పనేముంది ఇక్కడ? ఇంతటి విశ్వాసము, ఇంతటి భక్తి శ్రద్ధలు, ఇంతటి ప్రేమ స్వామి పట్ల ఉంటే ప్రహ్లాదుణ్ణి కాపాడినట్టే, గజేంద్రుణ్ణి కాపాడినట్టే, ద్రౌపదిని కాపాడినట్టే, సుగ్రీవుడిని, విభీషణుణ్ణి కాపాడినట్లే, పాండవాదురుని కాపాడినట్లే మనల్ని కూడా ఆయనే కాపాడుకుంటాడు. కాపాడుకోవడం ఆయన బాధ్యత, అది ఆయన ధర్మము. నన్ను కాపాడు అని కూడా ఆయన అడగక్కర్లేదు. అడిగితేనే తల్లి పెడుతుంది, అడగకుండానే భగవంతుడు పెడతాడు. తల్లికి అడిగితే తెలుస్తుందేమో, అడగకుండానే పరమాత్మ కన్నీ తెలుస్తాయి. మనకు కావాల్సిన స్వామి పట్ల భక్తి శ్రద్ధలు, అరమరికలు లేని ప్రేమ. గోదాదేవి తిరుపాయ పాసురాలలో స్వామిని మనము అరమరికలు లేకుండా నిర్మలమైన హృదయంతో, విశుద్ధమైన హృదయంతో ప్రేమించాలి అనే చెబుతుందండి. చక్కగా గుర్తుంచుకొని స్వామిని ప్రేమించగలిగితేనే జీవితానికి ధన్యత. లోకా సమస్త సుఖభవంతు. జయ శ్రీరామ్, జై భారత్, జై హింద్. కృష్ణార్పణ.